దేవీ దేవతలను కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలను విశ్వ హిందూ పరిషత్ తప్పుబడుతోంది. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో మోదీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోని దేవతలను కేసీఆర్ కించపరిచారని బీహెచ్బీ ఆరోపించింది. కేసీఆర్ వ్యంగ్య మాటలతో హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడింది. జోగులాంబను ఆంబ ఈ అంబ అంటూ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. మన 2 రోజుల క్రితం మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన వాతావరణ గురించి రాజకీయ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మన మన నరేంద్ర మోదీ గారు మన తెలంగాణకు రావడం జరిగింది. వారి గురించి కొద్దిగా వ్యతిరేక మాటలు మాట్లాడుతూ జోగులాంబ మన దేవుని గురించి కొన్ని కించపరిచే మాటలు మాట్లాడాము. అదేవిధంగా ఏంటంటే మన దేవుణ్ణి భద్రాచలం జోగులాంబ ఆంబ ఇయాంబ అని పేరు పెట్టి దండం పెట్టడం అనేది అనుచరమైన వాక్యం మాట్లాడడం జరిగింది. మీరు పొలిటికల్గా మీరు ఏర్పడతారు మాకు సంబంధం లేదు, కానీ కనీసం హిందువుల యొక్క మనోబలం దెబ్బతీయకుండా మాట్లాడాలి. హిందువులను ఎలాగైనా మీరు దెబ్బతీస్తున్నారు, హిందువులను ఎలాగైనా మీరు తొక్కాలని చూస్తున్నారు, కనీసం జీవనైనా మీరు కించపరచకండి. అందుకోసం మీరు సుల్తాన్ గారు పిహెచ్కి రావడం జరిగింది. భద్రాచలంలో కళ్యాణం అయితే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి తాంబూలాలే వెళ్ళి తీసుకెళ్లే ఆచారం ఉండే. నువ్వు వచ్చిన తర్వాత నీ మనమన్ను ఎవరినో పంపిస్తా ఉన్నావు. హిందుత్వం పైన దేవి దేవతల పైన నీ యొక్క సంతుష్టికరణ ఏందో అర్థమవుతా ఉంది. నువ్వు హిందువులను కించపరిచే విధంగా దేవి దేవతలను కించపరిచే విధంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో పేరుకు యాదాద్రి మేము గుడి కట్టించాము యాదగిరి గుట్టాలని అది ఒకటి చెప్పుకుంటావు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ దేవాలయం నుండి ఎంత ఫండ్ వస్తుంది ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయి. మీకు దమ్ము ఉంటే ఆ బజరంగల నుండి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ సాక్షాత్తు శక్తిపీఠమైనటువంటి జోగులాంబను ఆంబయ్య అమ్మాన్ని కించపరిచినట్టు మాట్లాడావు. త్వరలో అమ్మ యొక్క ఆవుతి ఆమె ఒక శాపానికి గురవుతావు. ఆమె భక్తులుగా హిందూ సమాజం సహిస్తలేదు కాబట్టి మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలని బజరంగల నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. భారత్ మాత విజయ నగర్ మళ్ళీ అక్షిపూర్మ విద్యానాథ్ జిల్లా భద్రాచలం సమీపం మన 2 రోజుల క్రితం మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన